नमस्ते वेलकम टू स्पॉटलाइट। एपी उद्योग आंदोलन तारास्थाई की चेरी उद्योग वर्सेस जगन सरकार एपिसोड प्रजा को कष्ट तपेड़ा पीआरसी विषय में मोदल विवाद उद्योग आंदोलन को दारती मंच पीआरसी अ प्रभुत्टे का जीता कोतार उद्योग मंपड़ इर्वर्गा पंता पे नष्ट एवर की मैटर तेगेदा लाकुटारा उद्योग चलो विजयवाड़ कार्यक्रम विजयवंत नेपथ्य जगन सरकार दिगिवस् समस्या साल्व चे एपी सरकार कोत्तगा जारी चेसिन पीआरसी जीवोलकु व्यतिरेकंगा उद्योग उपाध्याय संघालु निर्वहिंचिन चेलो विजयवाड़ कार्यक्रम विजयवंतमैंदी। सरकार एन्नी अड्डंकुलु कल्पिंचिना पोलीसुलु पेद्द एत्तुन आंक्षलु पेट्टिना सरे वेल संख्यलो उद्योगुलु हाजरै कार्यक्रमान्नि विजयवंतं चेशारु। बुधवारं नाडी विजयवाड़कु वच्चे नालुगु मार्गाल्लोनू तनिखीलु पेट्टिना ఉద్యోగులకు సెలవులు మంజూరు చేయవద్దని కలెక్టర్లకు అనధికారిక ఆదేశాలు వెళ్ళినా అవేమీ పని చేయలేదు। భారీ సంఖ్యలో హాజరైన ఉద్యోగులతో సర్కారు ఒకింత ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది। ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెలో విజయవాడ అంటే ఇది ప్రభుత్వం ముందు బల ప్రదర్శన చేయటం వంటిది అని మంచి పద్ధతి కాదన్నారు। అయినా సరే ఉద్యోగులు ఇవేమీ పట్టించుకోకుండా భారీ ఎత్తున విజయవాడకు తరలివచ్చారు। ఉద్యోగ సంఘం నేతలు పిఆర్సీ జీవోల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ప్రకటించారు। అదే సమయంలో సమ్మె కూడా తప్పదన్నారు। ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే అని చెబుతున్నారు। చెలో విజయవాడలో పాల్గొన్న ఉద్యోగులందరూ అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలు రద్దు చేయాలని తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు। వేలాది మంది తరలి రావడంతో పోలీసులు వారిని నియంత్రించలేకపోయారు। पीआरसी जीवो रद्दु चेयालनी मुद्रिंचिन मास्कुलु धरिंचिन उद्योगुलु र्यालीलो पाल्गोन्नारु। वीटितो पाटु एर्र जेंडालु पट्टुकुनि पीआरसी की व्यतिरेकंगा निनादालु चेशारु। ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం లేదని తమను తీవ్రవాదుల కంటే దారుణంగా చూస్తున్నారని మండిపడ్డారు। సీఎం జగన్ గతంలో చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు। తమది ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూనే ఉద్యోగులను రోడ్ల మీదకు తెచ్చారని ఆరోపించారు। పలు మార్గాల్లో విజయవాడకు చేరుకుంటున్న ఉద్యోగులను పలు చోట్ల పోలీసులు అడ్డుకున్నారు। ర్యాలీ తలపెట్టిన బీఆర్టీఎస్ రోడ్డులో వేలాది మంది వచ్చి చేరారు। కొందరు ఉద్యోగులు మారువేషాల్లో విజయవాడకు చేరుకున్నారు। కొందరు బిచ్చగాళ్ళ వేషంలో వస్తే మరికొందరు రైతుల్లా విజయవాడకు ఎంట్రీ ఇచ్చారు। రాష్ట్రంలోని ఉద్యోగస్తులందరూ విజయవాడకు ఉప్పెనలా తరలి రావడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు। ఎక్కడికక్కడ బారికేడ్లు ఛేదించుకొని మరీ ఉద్యోగులు దూసుకెళ్లారు। గవర్నర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 200 మంది ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। తమని వెంటనే విడుదల చేయాలంటూ గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున ఉద్యోగులు నినాదాలు చేశారు। విజయవాడ బయటే వేలాది మంది ఉద్యోగులను పోలీసులు నిలిపివేశారు। అయినా సరే ఇసుకేస్తే రాలనంతగా తరలివచ్చి ఆందోళనలు చేశారు। సక్సెస్ ఈ రోజు కాదు, సక్సెస్ నిన్నే అయిపోయింది। ఎప్పుడైతే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులను అరెస్ట్ చేశారో అప్పుడే మా ఉద్యమం విజయవంతమైంది। ఈ రోజు వచ్చిన వాళ్ళు కేవలం అతి కొద్ది మంది, లక్షలాది మంది అంటే లక్ష పైచిలకు వచ్చారు। మిగిలిన 5-6 లక్షల మందిని జిల్లాలో నిలుపుదల చేశారు। అందుకని చెప్తున్నాం, ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో ముందుకు రావాలి, అంతేగాని ద్వందనీతితో కాదు, చిత్తశుద్ధితో ముందుకు వచ్చి చర్చలు చేయండి, తప్పకుండా మా న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలి। నిర్బంధంతో తమ పోరాటాన్ని ప్రభుత్వం ఆపలేదని తేల్చి చెబుతున్నారు ఉద్యోగులు। ప్రభుత్వం తమను పదే పదే మోసం చేస్తుందని, కరోనా కంటే ఎక్కువగా ప్రభుత్వమే నష్టం చేస్తుందని అంటున్నారు। మరోవైపు ప్రభుత్వం చర్చల పేరుతో ఉద్యోగులని మరింతగా రెచ్చగొడుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి।
అటు ఉద్యోగులు ఇటు ప్రభుత్వం అస్సలు పట్టు వీడడం లేదు. ఎవరు ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గడం లేదు. సాధారణంగా ప్రభుత్వం వెనక్కి తగ్గాలి, కానీ ఇక్కడ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందన్న వాదన వినిపిస్తోంది. రెండు వర్గాలు తెగేదాకా లాక్కుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ లాంటి చోట్ల తమ హక్కుల కోసం ఉద్యోగులు రోడ్డెక్కడం గతంలో చూసాం. అయితే ఏపీలో అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది పరిస్థితి. ఉద్యోగుల జీతాల కోసం రోడ్డెక్కడం జగన్ సర్కార్కు ముచ్చెమట్లు పట్టిస్తుంది. అసలెందుకు ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగుల్లో ఎవరికి వాదన కరెక్ట్? చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అన్ని ఉద్యోగ సంఘాలు ఒక్క తాటిపైకి రావడం దేనికి సంకేతం? ఎందుకు సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం సఫలం కాలేకపోతుంది? ఉద్యోగులతో పెట్టుకున్న జగన్ సర్కార్కు చిక్కులు తప్పవా? ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు తగ్గేదేలే అంటున్నా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ధోరణితో కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె అనివార్యంగానే కనిపిస్తున్నా నిరవధిక సమ్మె ప్రారంభమైతే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయన్న దానిపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త పీఆర్సీ ఈ మొత్తం వివాదానికి కారణం. జగన్ సర్కారు ప్రకటించిన కొత్త పీఆర్సీ దెబ్బకి తమ వేతనాలు తగ్గిపోయాయని ఉద్యోగులు వాపోతున్నారు. అబే అదేం లేదు, ఎవరికి రూపాయి కూడా జీతం తగ్గదు, జీతాలు అందరికీ పెరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వమే తమను మోసం చేసిందని, ప్రభుత్వమే పంతానికి పోయిందని, ఇష్టారీతిన కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు సిద్ధం చేసిందని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులు ఇంత ఆవేదన వెళ్ళిపించుకుంటే వాళ్ళు పీఆర్సీ వల్ల నష్టం జరిగిందని వచ్చి వాళ్ళకై వాళ్ళకి స్వచ్ఛందంగా మేము ఎక్కడ మొబిలైజ్ చేయడం కానీ వెహికల్ పెట్టి తోడడం కానీ ఎక్కడ జరగలే. ప్రతి ఉద్యోగి వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి తమ ఆవేదన వెళ్ళిపించినప్పుడు దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుంటే అది ప్రభుత్వం నష్టం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మరింత నష్టం జరగకుండా, ఉద్యోగులతో ఘర్షణ వాతావరణం పెంచుకోకుండా, ఉద్యోగులతో గ్యాప్ పెంచుకోకుండా ఉండాలంటే తక్షణమే స్పందించి మాకు పీఆర్సీ రిపోర్ట్ ఇచ్చి చర్చలకు పిలిచి ఇరు వర్గాల ఆమోదంతో ఉద్యోగులు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటే ఈ సమస్య సజావుగా పరిష్కారం అవుతుంది. కొత్త వేతనాలకు సంబంధించిన పే స్లిప్పుల్ని ఉద్యోగులు మంటల్లో వేసి కాల్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య నెలకొన్న కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలేవి సఫలం కావడం లేదు. పీఆర్సీ విషయంలో తగ్గేది లేదని ప్రభుత్వం చెబుతోంటే పీఆర్సీ జీవోని వెనక్కి తీసుకోవాలన్నది ఉద్యోగుల డిమాండ్. పాత జీతాలే కావాలంటూ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరూ మెట్టు దిగే పరిస్థితి కనిపించడం లేదు. నిరవధిక సమ్మె గనుక జరిగితే రాష్ట్రంలో తీవ్ర గందరగోళమే నెలకొంటుంది. ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటే ప్రభుత్వ వైద్యులు సమ్మెబాట పడితే పరిస్థితి ఏంటి అన్నది అంతు చిక్కడం లేదు. నిరవధిక సమ్మెకు వెళతామంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఆశలన్నీ ఏపీఎస్ఆర్టీసీ మీదే ఉన్నాయి. తాము సమ్మె చేస్తే ప్రభుత్వం లెక్క చేయకపోవచ్చేమో అనే భయమో, తాము సమ్మె చేసినా ప్రజలు పెద్దగా ఇబ్బంది పడేది ఉండదనే భావనో కానీ తమతో పాటు ఆర్టీసీని సమ్మె ముగ్గులోకి దించడానికి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తెగతాపత్రయపడుతున్నాయని స్పష్టమవుతోంది. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు వెళితే రోడ్లపై ఆ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ప్రయాణాలు చేయాలనుకునే సామాన్య ప్రజలు ఇక్కట్ల పాలవుతారు. ప్రైవేట్ వాహనాలు అధిక ఛార్జీలతో జేబులకు చిల్లు పెడతాయి. ఫలితంగా ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం ఉప్పెనలా రగులుతుంది. అప్పుడే సమ్మె జరుగుతోందనే భావన ప్రజల్లోకి ఎక్కువగా వెళుతుంది. అదే ఇతర డిపార్ట్మెంట్లలోని ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తే ఆ ప్రభావం ప్రజలపై పెద్దగా పడదు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగులను ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి నెల జీతాలు జమ చేస్తున్నారు, కానీ ఉద్యోగులు కొత్త పే స్లిప్లు చూసుకుని కంగారు పడుతున్నారు. ఎందుకు అసలేం జరుగుతోంది? సమస్య ఎక్కడుంది? అసలు వేలాది మంది పోలీసులను తప్పించుకుని ఉద్యోగులు విజయవాడలో ఎలా అడుగు పెట్టగలిగారు?
కోస్తా జిల్లా నుంచి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యోగులు ఆందోళన బయటపడితే రాయలసీమ జిల్లాలో పెద్దగా స్పందన ఎందుకు లేదు? అసలు ఇంతమంది పోలీసుల పహారాను దాటుకుని విజయవాడలోకి ఉద్యోగులు ఎలా ప్రవేశించారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశం. పోలీసులంటే ఉద్యోగులే, వాళ్లకు కూడా కొత్త పీఆర్సీ విషయంలో అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు పిలుపునిచ్చిన చెలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు సహకరించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కోస్తా జిల్లాలో ఉద్యోగులు కదం తొక్కినప్పటికీ రాయలసీమ జిల్లాలో మాత్రం పెద్దగా స్పందన కనిపించలేదు. అక్కడ జగన్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, లేదంటే వైసీపీ నాయకులు ముందే మేల్కొని ఉద్యోగులను నిలువరించారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో కొత్త పీఆర్సీని 2018 జూలై నుంచి అమలు చేయాల్సి ఉంది. కానీ 2019 జూలై నుంచి ఉద్యోగులు ఐఆర్ అందుకుంటున్నారు. పీఆర్సీ అమలు ఆలస్యమయ్యే కాలానికి ఐఆర్ చెల్లిస్తారు. ఐఆర్ను జగన్ అధికారంలోకి రాగానే 27% ప్రకటించి అమలు చేస్తున్నారు. కానీ తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం 23% ఫిట్మెట్గా అమల్లోకి రావడంతో ఇంతకాలం తీసుకున్న మధ్యంతర భృతి కన్నా అది తగ్గుతోంది. పైగా 2019 జూలై నుంచి 21 నెలల పాటు ఐఆర్ తీసుకున్న కాలంలో వాస్తవ వేతనంలో అంటే ఫిట్మెంట్ ద్వారా పెరుగుదల కన్నా ఎక్కువగా ఉద్యోగులకు దక్కినందున దానిని తిరిగి ప్రభుత్వం జమ చేసుకునే ప్రయత్నం ప్రారంభించింది. ఇదే ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమైంది. మాకు 2018 జూలై నుంచి ఇవ్వాల్సినటువంటి పీఆర్సీని 2022 అంటే 3.5 సంవత్సరాల తర్వాత ఈ జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేశారు. ఆ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా అంతకుముందు ఇచ్చినటువంటి ఐఆర్ 27%ని మారుస్తూ ఫిట్మెంట్ రూపేణా 23% మాత్రమే ఇచ్చారు. అక్కడ 4% తగ్గిందనేది క్లియర్ కట్గా తెలిసిపోతూనే ఉన్నది. కాకపోతే ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు తెలివిగా గత 6 డిఏలు మాకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ ఉన్నవి ఒకేసారి రిలీజ్ చేస్తూ వాటిని ప్రజెంట్ జీతంలో కలిపి అందరికీ ఎవరికీ జీతం తగ్గదు, పెరిగింది చూసుకోండి అని చెప్తున్నారు. 27% అయ్యారు 23 ఫిట్మెంట్ కింద మారినప్పుడు ఆ 4% అనేది తగ్గడం అనేది క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉన్నది. ఏపీలో ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అందులో 2018 నాటి డిఏని పీఆర్సీలో జమ చేస్తారు. ఇక మిగిలిన 2019-2020 నాటి మొత్తం 4 డిఏలు ఇప్పుడు కలిపి లెక్కిస్తున్నారు. దాని కారణంగా 20.02% చొప్పున ఉద్యోగుల మూల వేతనానికి జమ చేస్తున్నారు. అదే సమయంలో పీఆర్సీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో అప్పటి నుంచి మాత్రమే ఐఆర్ సర్దుబాటుని పరిగణలోకి తీసుకునేవారు. కానీ ప్రస్తుతం ఏపీలో మొట్టమొదటిసారిగా నోషనల్ పీరియడ్గా చెబుతున్న జూలై 1, 2018 నుంచి మార్చి 31, 2020 మధ్య కాలానికి కూడా ప్రభుత్వం సర్దుబాటుకి శ్రీకారం చుట్టింది. దానికి కారణంగా 21 నెలల కాలంలో తీసుకున్న ఐఆర్ని ఉద్యోగుల నుంచి రికవరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాన్నే ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదని చెబుతున్నారు. ప్రభుత్వం చెప్పేవన్నీ తప్పుడు లెక్కలని విమర్శిస్తున్నారు. పీఆర్సీ రిపోర్టు బయటపెట్టాల్సినటువంటిది అశ్వస్ మిశ్రా కమిటీ రిపోర్టు బయటపెట్టకుండా గవర్నమెంట్, ప్రస్తుత గవర్నమెంట్ తనకు అనుగుణంగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల చేత రిపోర్ట్ తయారు చేయించుకొని సిఎస్ కమిటీ రిపోర్ట్ అని చెప్పి దాని రూపేణ అసంబద్ధమైనటువంటి జీవోలను రిలీజ్ చేసి తక్షణమే వెంటనే కొత్త జీతాలు టీచర్ల మీదకి, ఉపాధ్యాయుల మీదకి, ఉద్యోగుల మీద అందరి మీదకి నెట్టేసేసేసి ఓహో మీకు ఆల్రెడీ జీతం ఇచ్చేసాం, ఇంకా జీవోలు వెనక్కి తీసుకోవడం కుదరదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ప్రజెంట్ మంత్రుల కమిటీలు కానీ సలహాదారులు కానీ. కానీ వాస్తవానికి ఆలోచిస్తే బలవంతంగా మా మీద రుద్దే ప్రయత్నంలోనే అది అర్థమైపోతూనే ఉన్నది. అది కంపల్సరీ మేము చెప్తున్న ఉద్యోగస్తులుగా మా వాదన కరెక్ట్ అనేటువంటి విషయం అందరికీ, ప్రజలందరికీ కూడా సుపరిచితమే. ఒకవైపు మధ్యంతర భృతి కన్నా ఫిట్మెంట్ అంటే పెన్షన్ వేతనం తగ్గడం, హెచ్ఆర్ఏ భారీగా కోతపడడం, అన్నింటికీ మించి నోషనల్ పీరియడ్లో ఇచ్చిన ఐఆర్ని సర్దుబాటు చేయాలని చెప్పడం ఉద్యోగులకు నష్టదాయకంగా మారింది. ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు. పీఆర్సీ వలన తమకు జీతం పెరగలేదని, కేవలం పెండింగ్ డిఏలన్నీ ఇవ్వడం వలన మాత్రమే పెరిగిందని, ప్రభుత్వం మాయమాటలు చెప్పడానికి ఉద్యోగులు అమాయకులు కాదని చెబుతున్నారు. ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల మీద మీరు
మేము కలిసి పనిచేస్తున్నామని మీరు భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి మేము ఎప్పుడు మంచిగా ఉంటామో, వాళ్ళకి సానుకూలంగా ఉంటామో, మేము ప్రభుత్వ ఉద్యోగులు మా కుటుంబం అని చెప్తున్నారు. అన్నీ మీరు చెప్పినప్పుడు మీరు ఎందుకని ప్రభుత్వ ఉద్యోగులు నిర్బంధిస్తున్నారు, ఎందుకు మీరు చెలో విజయ కడకపోయి అడ్డుకున్నారు? నిజంగా మీరు చెప్పిన ప్రకారం జీతాలు కానీ పెరుగుంటే, జీతాలు పెరుగుంటే ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు రోడ్డు మీదకి వస్తారా? నిజంగా మీరు కూడా చూసి ఉండాల్సింది, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వస్తే ఎంత వ్యతిరేకత ఉన్నదో మీకు కూడా కనీసం మీరు చెక్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉండేది. అది చేయకుండా నిర్బంధం చేస్తే ఉద్యమాలు ఆగిపోతాయి అనుకోవటం చాలా అవివేకం. వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది. తొలిసారి పాలనా పగ్గాలు చేపట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగులు అన్ని విషయాల్లో అండగా నిలుస్తూ వస్తున్నారు. పాలన, ప్రజా సంక్షేమం విషయంలో ఉద్యోగులు కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న ఉద్యోగులకు చివరికి దక్కింది ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తొలి నుంచి కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి అతిగా భజన చేయడమే వారి కొంప ముంచిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా సమయంలో ఉద్యోగులు చాలా బాగా పనిచేశారని సీఎం చెబితే వాళ్లంతా పులకరించిపోయారు. ఇదే సమయంలో కరోనా సాగుతో 2 నెలల పాటు సగం జీతమిచ్చినా నోరు మెదపలేదు. ఉద్యోగుల డీఏలను పెండింగ్లో పెట్టినా తమకు కూడా సామాజిక బాధ్యత ఉందని ప్రభుత్వంపై సానుభూతిని చూపారు. ఆ తర్వాత రకరకాల పేర్లతో తమ ప్రయోజనాలు కట్ చేసినా పెద్దగా పట్టించుకోలేదు. చివరికి విశాఖకు రాజధానిగా మారుస్తామని చెప్పినా ఉద్యోగులు సమర్థించారు. ఇన్ని రకాలుగా ప్రభుత్వానికి అండగా ఉన్నా తమకు జగన్ సర్కార్ తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని ఉద్యోగులు వాపోతున్నారు. ఒకటి, ప్రభుత్వం ఈరోజు ఉద్యోగులు జీతం పెంచామని చెప్తున్నారు. మీరు ఎలా జీతం పెంచారనే విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. మాకు రావాల్సిన 5 డిఎల్ని ఆపారు. రావాల్సిన అయ్యి, అది మా రైట్. అది డిఎల్ అనేది ప్రభుత్వం ఇచ్చే ఇదేం కాదు, అది మా రైట్. ఆ డిఎల్ ఆపింది, 5 ఆపి ఈరోజు మేము 5 డిఎల్ ఒకేసారి ఇచ్చేసామని చెప్పడం, ఆ ఇవ్వటం వల్ల జీతం పెరిగిందని చెప్తాం. మీరు 27% అయ్యారు ఇచ్చినప్పుడు మేము అందరూ ప్రభుత్వ ప్రతి చిన్న ఉద్యోగి దగ్గర నుంచి పెద్ద ఉద్యోగి వరకు అందరూ స్వాగతించారు. ఏమయ్యా స్వాగతించారు? ఓ, ముఖ్యమంత్రి గారి పరిపాలన చాలా బాగుంది, వాళ్ళు చాలా చక్కగా పరిపాలిస్తున్నారు. ఇప్పుడు అయ్యారే 27% ఇచ్చారంటే మాకు పిఆర్సీ ఫిట్మెంట్ కనీసం 35-40% ఉంటుంది అనుకున్నాం. అదేవిధంగా మన పక్కన తెలంగాణ రాష్ట్రాన్ని మనం చాలా విషయాలు పోల్చుకుంటున్నాం. వాళ్ళు 30% ఫిట్మెంట్ ఇచ్చారు కదా. మీరు మరి ఇచ్చిన ఫిట్మెంట్ 27% తగ్గించి, హెచ్ఆర్ఏ తగ్గించి, అన్నీ తగ్గించుకుంటూ పోతే మరి ప్రభుత్వ ఉద్యోగం జీతం తగ్గదా? జీతం తగ్గితే ప్రభుత్వ ఉద్యోగం బాధపడ్డా? మరి మీరు ప్రభుత్వం పక్కన మీరు తప్పు చేస్తూనే ఆ తప్పును సరిదిద్దుకోకుండా ప్రభుత్వ ఉద్యోగుల మీద ఇంకా మీరు ఒత్తిడి గురి చేయడం కూడా అంత సమంజనం కాదని తెలియజేస్తున్నాను. కొత్త జీతాలతో ప్రభుత్వం తమపై 10,000 కోట్ల అదనపు భారం పడుతుందని వాదిస్తోంది. అయితే అవన్నీ కాకి లెక్కలని ఉద్యోగులు చెబుతున్నారు. కొత్త పిఆర్సీతో తాము నష్టపోతున్నామని, కనీసం పాత జీతాలైనా ఇవ్వాలని వేడుకుంటున్నారు. మరోవైపు సజ్జల లాంటి వాళ్లు ఉద్యోగులకు మరే ఆప్షన్ లేదని చెబుతున్నారు. ప్రభుత్వం పెట్టిన కండిషన్లకు ఉద్యోగులు ఒప్పుకుంటే మరో 10 ఏళ్ల పాటు వారికి జీతం పెరిగే అవకాశం ఉండదు. రూపాయి విలువ పెరుగుతూ పోతే వీరికి రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవు. మీరేం చెప్తున్నారు మీడియా పరంగా కూడా, వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము పిఆర్సీ అనేది ముగిసిన అధ్యాయమని మీరు చెప్తూ మళ్ళీ చర్చలకు రమ్మని ఎలా చెప్తారు? మీరే చెప్తున్నారు ఆ 3 అంశాలు అయిపోయినాయి అని. మరి చర్చలకు రావటం వల్ల ఉపయోగం ఏంది? మరి ఏ విషయం కోసం చర్చలు రావాలి? మేము అడిగింది 3 డిమాండ్లు. పాత జీతం ఇవ్వాలన్నారు, మీరు కాదు అని కొత్త జీతం వేశారు. మేము పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇచ్చాము, ఆల్రెడీ మేము అధికారులు కమిటీ ఇచ్చాను మీరు చెప్తున్నారు. మరి ఇంక చర్చలు జరిగే అంశం అక్కడ ఏముంది? హెచ్ఆర్ఏ పాస్ ల్యాబ్లు ఇవ్వమన్నాం. మీరు బలవంతంగా 8% హెచ్ఆర్ఏ వేస్తారు కదా. ఒక మామూలుగా జనరల్గా ఉద్యోగ జీతం పెట్టుకోవాలి. ఉద్యోగ సంబంధం లేకుండా మీరు మీకే మీరే జీతాలు ఎందుకు వేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మీరే ఎందుకు తప్పులు చేస్తున్నారు? ఆ జీతాలు ఎట్లా, ఎన్ని తప్పులు జరిగినాయి, ఎన్ని పొరపాటు జరిగిన విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రభుత్వ ధనం వృధా చేస్తుంది, మీరు మేము కాదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగులు వర్సెస్ ఏపీ సర్కార్ ఎపిసోడ్ ఇంకెంత దూరం వెళ్తుందో అన్నది ఉత్కంఠగా మారింది. ఇరు పక్షాలు పంతానికి పోతే సమస్య మరింత పెద్దదవుతుంది. వైద్య విభాగం, ఆర్టీసీ విభాగం కూడా సమ్మెకు దిగితే ప్రజలు నానా కష్టాలు చవి చూడాల్సి వస్తుంది. అంతిమంగా అది ప్రభుత్వానికే దెబ్బ. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే ఓ మెట్టు దిగి వీలైనంత త్వరగా మ్యాటర్ క్లోజ్ చేస్తే బెటర్. లేదంటే జగన్ సర్కార్ ఉద్యోగుల ఆగ్రహమే కాదు, ప్రజల ఆగ్రహం కూడా చవి చూడాల్సి వస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఏం జరగనుందో అన్నది ఆసక్తికరంగా మారింది. గిది వాళ్ళు స్పాట్లైట్. కీప్ వాచింగ్ ప్రైమ్ లైన్ న్యూస్.